తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు ఆయన, ఎగతాళి చేస్తూ ఉన్నారు ఆయన, అనైతికంగా మాట్లాడుతున్నారు ఆయన, అసభ్యంగా మాట్లాడుతున్నారు ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయం అంటున్నాను, ఒక దరిద్ర రాజకీయం అని నేను అంటున్నాను. నేను దిస్ ఈజ్ ది ప్యాలెస్. ఈరోజు ఎక్కడున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు? కెమెరా దీని మీద ఉందా చూడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎక్కడున్నారు? ఇదే కదా ఈ ప్యాలెస్లో కదా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? మీరేమైనా బాధితుల మధ్య, వరద బాధితుల మధ్య ఉన్నారా? తెలుగువారి మధ్య ఉన్నారా? రాష్ట్ర ప్రజల మధ్యలో ఉన్నారా? ఇక తాడేపల్లి మీ కొంపలో ఉన్నారా? మీరు ఈ బెంగళూరులో ఈ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉన్నారు, నిజం కాదా? కాదంటే చెప్పండి, మేము చూపిస్తాను. నేను చంద్రబాబు గారు ఎక్కడున్నారు? ఇదిగో ముఖ్యమంత్రి అని కూడా చూసుకోకుండా, తన వయసును కూడా పక్కనబెట్టి, ఆయన మోకాలి పైన నీళ్ళలో నడుస్తూ వరద బాధితులందరినీ కూడా ప్రత్యక్షంగా పరామర్శిస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఆయన బాధితులందరి మధ్య ఆయన గడుపుతుంటే విలాసవంతమైన జీవితం ఇది మీరు ఈ ప్యాలెస్లో. విలాసవంతమైన జీవితం ఈ ప్యాలెస్లో మీది. బాధితుల మధ్య, వరద బాధితుల మధ్య వాళ్లతో పాటు మమేకమై నడుస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మీకు నోరెలా వచ్చిందని నేను అడుగుతున్నా. అది నోర తాటి మట్ట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా. నీ రాజకీయం కోసం నోటుకొచ్చినట్లుగా కూడా మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతున్నా.